నాగేందర్ గారు, లక్ష్మమ్మ గారు, నారాయణ గారు, నాగమణి గారు, ఆయన యొక్క కమిటీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలకించి ఇంద్రసేన గుప్త గారు బీఆర్ఎస్ పార్టీల కొన్నేళ్లు పనిచేసి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నన్ను బలపరచడానికి వచ్చిన నా యువకులకు మిత్రులకు అందరూ కూడా పార్టీలోకి స్వాగతం సుస్వాగతం. మరొక్కసారి చౌడ శ్రీనివాస్ గారికి నాగేల శ్రీనివాస్ గారికి వారి యొక్క బృందానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరు కూడా మరి మున్సిపల్ ఆఫీస్ వరకు చాలా మంది మహిళలు యువకులు అందరూ ఇక్కడ నడిచి వెళ్ళాలి, నామినేషన్ వేయాలి. ఫాస్ట్ గా అర్ధగంట సేపట్లో మున్సిపల్ ఆఫీస్ పోదాం. యువకులంతా ముంగడు నుంచి బయలుదేరండి. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజల ఆశీర్వాదము చిత్తారం ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క నామినేషన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ సైనికులు చాలామంది యువకులు మహిళా సోదరులు పాల్గొని చిత్తారమ్మ ఆశీర్వాదం తీసుకొని నన్ను ఆశీర్వదించి మరి నామినేషన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యకుండాతో ఉన్న నా తమ్ముళ్ళ కన్నులకు కూడా అక్కయ్యలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో 20 రోజులు కూడా ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కేసీఆర్ గారు 30 కోట్లు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని డబ్బు సంచులు బీఆర్ఎస్ కార్యకర్తలకు లీడర్లకు ఇచ్చి ఇప్పటికే సగం మంది ఇళ్ళ డబ్బులు ఉన్నాయి. సాయంత్రం పూట మెల్లిగా గోడసాటుకు వస్తున్నారు. వచ్చి రొట్టెలు చేస్తుంటే అన్నం వండుతుంటే అక్క బావలేడా అని చెప్పేసి వాళ్ళకి పైసలు ఇవ్వనీకి వస్తున్నారు. 10,000 ఒక ఓటుకి ఇస్తారు. 10,000కి ఏం తక్కువ తెచ్చినా నేను కుత్బుల్లాపూర్ ప్రజలకు చెప్తున్నా ఉన్న 5,000 10,000 తక్కువ ఇస్తే అవి తీసుకొని లాగంగి గట్టుకుంటే కూడా ఆ పొయ్యిలో సలాక్ కాల్చి ఈపి మీద పెట్టమంటున్నా. ఆ లాగానికి కూడా గుంజుకోవాలి మనదే. ఎందుకంటే రాబోయే రోజుల్లో 30 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కమల పువ్వు గుర్తుంది ఓటేసి గెలిపించాలి. కులాల వారిగా ప్రాంతాల వారు విడిపోద్దని కుత్బుల్లాపూర్ ప్రజలకు నేను రిక్వెస్ట్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ ఈ యొక్క నామినేషన్ కని విని ఎరగని రీతిలో ప్రజలు ఒక ఉత్సాహంతో వస్తే మరి రూలింగ్ పార్టీ వారి యొక్క ఇబ్బంది మరి ఈ యొక్క శ్రీశైలం గౌడి 1,000 మందితో వచ్చిండు మరి ఎట్లా ఇది రేపు పొద్దున. నిన్న వాళ్ళు వేసిరు కదా వాళ్ళ యొక్క బలము బలహీనత తెచ్చిపోయింది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా పింక్ కండ వేసుకొని పనిచేస్తూ ఉర్రు. పోలీసు వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నా ఈ 20 రోజులు కూడా దయచేసి మీరు అందరినీ ఒకలాగా చూడండి. బీఆర్ఎస్ పార్టీని ఒక తీరు, కాంగ్రెస్ పార్టీని ఒక తీరు, బీజేపీ పార్టీని ఒక తీరు చూస్తే మేము కూడా ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ చేస్తామని కూడా